నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మచెరువు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. పంచాయతీలోని ప్రజలంతా ఒకే పార్టీ ఒకే జెండా అనే నినాదంతో నిలవడం నియోజకవర్గంలో మంచి పరిణామమని తెలిపారు. రానున్న రోజుల్లో దేవమ్మ చెరువు పంచాయతీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఎంపీపీ కృష్ణారెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు పాణ్యం రమణయ్య, సహకార సంఘం అధ్యక్షులు రామిశెట్టి తిరుపతయ్య, సర్పంచులు దుర్గయ్య, సహకార సంఘం డైరెక్టర్ తిరుపాలు, చలసాని రమణయ్య, సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి చిన్న చిన్న నోటికి తగులు పెట్టుకొని ఎక్కడా మీరు బాధపడాల్సినంత అవసరం లేదు. తర్వాత నేను 16 సచివాలయాలు తిరిగాను. 16 సచివాలయాలు తిరిగేటప్పుడు ఒక 4-5 రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలలో కూడా తిరిగాను నేను. పాపం వీళ్ళు బాధపడే బాధ చాలా జెన్యున్గా బాధపడుతుండవు. రోడ్లు లేవు, ట్రైన్స్ లేవు అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను సీఎం గారి దగ్గరికి. వెళ్తే సరే ఆయన నేను ఎట్లా తిరుగుతున్నాను అనేది ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోయింది. ఏ పోవటంతో ఏం రాజన్న బాగా తిరుగుతుండవంట కదా నువ్వు అన్నాడు. అవును సార్, బాగా తిరుగుతున్నాను. ఒక్క ఇల్లు వదలటం లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతానే ఉంటాను అనన్న. అయితే ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. నేను ఏమిటంటే, నేను ఆ వర్షాకాలం తిరిగేటప్పుడు కాలనీస్లో రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉండవు, డ్రైన్స్ లేవు. కాబట్టి నాకు ఏదైనా కొంత అమౌంట్ మీరు హెల్ప్ చేస్తే కొన్ని రోడ్లు డ్రైన్స్ కూడా పెట్టుకుంటాను సార్ అని చెప్పాను. ఓకే, ఇంకొక 20 లక్షలు ఇస్తుండని సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నాను ఆయన్ని ప్రకటించడం జరిగింది. నేను అంత దూరం పోయిన దానికి నాకు కూడా ఆనందం వేసింది. నేను మీకు అటువంటి సర్వీస్ కూడా చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను వీలున్నంత వరకు గవర్నమెంట్ నుంచి ఏమేమి చేయగలమో అవన్నీ చేసేదానికే ట్రై చేస్తుంటాను. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇన్ని పథకాలు రావటం జరిగింది. ఏ సీఎం 17-18 మంది సీఎంలు వచ్చుంటారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇంతమంది వచ్చినా కూడా ఈ పథకాలు అనేది స్టార్ట్ అయింది 4 సంవత్సరాల నుంచే. సరే, వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన బ్రహ్మాండమైన పథకాలే ఇచ్చినాడు. అంటే ఆయనకన్నా డబలో త్రిపులో ఆయన చేసే ప్రతి పనిలో ఒక 3 అంతలు ఎక్కువగా ఈయన కొడుకు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ని నిలబెట్టుకోవాలా. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నే ఆయనకు ఉపయోగపడతాను. నేను ఎందువల్లంటే మాలాంటి ఎమ్మెల్యేలు 175 మంది ఉన్నారు. 175 మంది కానీ గెలిస్తే ఆయనకు ఇండియాలోనే ఎక్కడ లేని పేరు వస్తుంది. ఆ పేరు ప్రతిష్టలు తేవాల్సి ఉండేది మీరే, ఇంకెవరు కాదు. ప్రజలే తీసుకురావాలి ఆయనకు ఆ పేరు. కాబట్టి మీరు ఆలోచించండి, మంచి మార్గంలో నడవండి. మీ ఊరికి ఏ ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను. మీరు అందరూ ఒకటిగా ఉండి చేస్తే నేను సంతోషపడతాను. మీకు సర్వీస్ నేను చేస్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి